श्रीराम विजयम् पदव अध्यायम् श्री साई महाराज महासमाधि की 15 रोजुल मुंदु द्वारका मायिलो वजय अने ब्राह्मणुडि चेत राम विजय ग्रंथान्नी पारायण चेयिंचुकुनी श्रद्धगा श्रवणं चेशारु। मानव धर्मान्नी धर्मरक्षणकु आदर्शवंतमैन श्रीराम चरितामृतान्नी మీరందరూ ఆస్వాదించాలన్నది శ్రీ సాయి బాబా నిర్ణయం। బాబా మహాసమాధి సందర్భంగా సాయి టీవీ సగర్వంగా శ్రీరామ విజయ పారాయణని మీ ముందు ఆవిష్కరిస్తోంది। శ్రద్ధగా శ్రవణం చేసి తరించండి। జయ జయ రామ సీతారాం, జయ జయ వీర హనుమాన్, ఓం శ్రీ సాయిరామ్। ఇంతకు ముందు అధ్యాయంలో సుమంతుడు राम मंदिरानिकि विच्चेसाडनि तेलुसुकुन्नामु। अक्कड कैकेयी सदनंलो दशरथुडु अग्निन पड्ड मुत्यंला शोकाकुलित मनस्कुडै उन्नाडु। सुमंतुडु श्रीरामुण्णि समीपिंचि, महाराजुगारु मिम्मल्नि कैक मंदिरानिकि रम्मनि कबुरंपारनि निवेदिंचाडु। वेंटने सर्वालंकार भूषितुडैन శ్రీరాముడు రథంలో సాగగా ముందు చతురంగ బలాలు నడిచాయి। వాద్యాల హోరు మిన్నంటింది। పౌరులు రాజులు శ్రీరాముని ముఖారవిందం దర్శనం చేసుకొని విష్ణు సందర్శన భాగ్యంగా భావించారు। శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడయ్యే సంతోష సంరంభంలో పాల్గొని ఆపై తమ నివాసాలకు వెళ్దామని పురజనులు భావించే సమయాన శ్రీరాముడు కైక సదనం సమీపించాడు। లక్ష్మణ సుమంత సమేతుడై శ్రీరాముడు జనసమూహాన్ని నెట్టుకొని అశ్రుధారలతో మూర్ఛిత స్థితిలో ఉన్న దశరథుణ్ణి పక్కనే ఉన్న కైకను చూచి నమస్కరించాడు। మాత, తండ్రి గారి దుఃఖానికి గల కారణమేంటి, నేలపై ఎందుకు పడుకున్నారో వివరించండి అని కైకను అర్థించాడు శ్రీరాముడు। పూర్వం మహారాజు నాకు రెండు వరాలు ప్రసాదించారు, వాటిని చెల్లించమని కోరినందుకు దుఃఖిస్తున్నారు అని అంది కైక। ఆ మాట విని, ఆ వరాలను నేను చెల్లిస్తాను, అవి ఏమిటో సెలవివ్వండి అని కైకకు మాట ఇచ్చాడు శ్రీరాముడు। నీవు 14 ఏళ్ళు వనవాసం చేయటం, లక్ష్మణుని వైపు చూస్తూ నా పుత్రుడు భరతుడికి రాజ్యాభిషేకం జరగాలని అన్నది కైక। శాస్త్ర విదితంగా తల్లి ఆజ్ఞను ధిక్కరించకూడదు, సన్యాసం గ్రహించిన తల్లికి నమస్కరించాల్సిందే। నా ప్రాణం కన్నా భరతుడే మిన్న, అతడికి రాజ్యాభిషేకం చేస్తే నా కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడు భావించాడు। కాని లక్ష్మణునికి క్రోధం పెల్లుబికి నిసిత దృక్కులు సారించిన వివేకంతో కోపాన్ని అణచుకున్నాడు। శ్రీరాముడు కైకకు నమస్కరించి పరమానందంగా తపోవనానికి వెళ్ళటానికి ఉద్యుక్తుడై కౌసల్య ఆశీర్వచనం కోసం కౌసల్య సదనానికి వచ్చాడు। జరిగినదంతా శ్రీరాముడి ద్వారా విని హృదయంలో బాణం గుచ్చుకున్నట్లుగా కౌసల్య బాధతో విలవిలలాడుతూ కిందపడి మూర్చిల్లింది। నన్ను వదిలి వనవాసానికి ఏ విధంగా వెళ్ళిపోదామనుకున్నావు ఘనశ్యామ, ఎవరికీ కనపడకుండా 14 ఏళ్ళు వనవాసం చెయ్యి అని తన అనుమతి కోరిన శ్రీరాముడితో బాధపడుతూ అడిగింది కౌసల్య। అందుకు రాముడు, వనవాస పాలన ఆ విధంగా నెరవేరదు, పితృవాక్య పాలన అక్షరాలా పాటించటానికి
దండకారణ్యంలో నివసిస్తాను. సూర్యుడు పడమట ఉదయించవచ్చునేమో కాని నేను ఆడిన మాట తప్పను. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి మాత పిత్రాగ్నువర్తిగా అడవులకు వెళ్ళటానికి ఆనతివ్వండి అని తల్లి పాదాలకు నమస్కరించి చేతులు జోడించి చేరువుగా నిలిచాడు. కౌసల్య గుండె బరువుతో రాముణ్ణి ఆలింగనం చేసుకుంది. శ్రీరాముని వనవాస వార్త నగరంలో పాకిపోయింది. లోకులు చింతాక్రాంతులయ్యారు. చివరిగా కౌసల్య, నాయనా రఘునందన, నా ఆజ్ఞకు వ్యతిరేకంగా వనవాసానికి ఏ విధంగా వెళ్తావు అని ప్రశ్నించింది. అన్న, నువ్వు ఆనతిస్తే త్రుటిలో కైకేయీ నిర్మూలనం కావించి అందరినీ సంతోషపరుస్తాను. నీ వనవాస వార్త దశరథుడి ప్రాణత్యాగానికి దారి తీస్తుంది. అయోధ్య అనాథ అవుతుంది. నీయందే ప్రీతిగల భరతుడు రాజ్య తిరస్కారం చేస్తాడు. కైకేయీ వధ భరతుడికి ఆనందమే. ఇందుకు అనుజ్ఞ ఇవ్వండి అని లక్ష్మణుడు వేడుకున్నాడు. ఆ మాటలను అప్రియంగా విన్నాడు శ్రీరాముడు. సోదరా లక్ష్మణ, జీవితంలో ఇటువంటి దుష్కర్మలు ఎన్నడూ చెయ్యకూడదు. కౌసల్య సుమిత్రలలాగానే కైకేయి కూడా మనకి మాతృమూర్తే. ఆమెను వధించటం వలన అపకీర్తి కలుగుతుంది తప్ప వేరే ఇంకే రకంగానూ మేలు జరగదని వివరించాడు. అయితే నన్ను నీ వెంట వనవాసం చెయ్యటానికి అనుమతించు. నిరాకరిస్తే ప్రాణత్యాగం తప్ప వేరే గత్యంతరం లేదు అని అన్నాడు లక్ష్మణుడు. రామ, లక్ష్మణుడు నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేడు. వనవాస కాలంలో నీరు పళ్ళు తెచ్చి తృణశయ్య ఏర్పాటు చేసి నిన్ను సేవిస్తుంటాడు. కాబట్టి అతణ్ణి వెంట తీసుకువెళ్ళు అని బాష్పనయనాలతో సుమిత్ర శ్రీరాముణ్ణి కోరింది. లక్ష్మణుడు ఊర్మిలను సమాధానపరిచి సంసిద్ధుడయ్యాడు. ఆది పురుషుడైన శ్రీరాముడు కౌసల్యకు ప్రదక్షిణం చేసి తల్లి వంక చూడగానే ఆ అగోచరుడి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. తక్షణమే మాయ కౌసల్యను ఆలింగనం చేసుకుంది. ఈ సన్నివేశ వర్ణన కవి కల్పనలకు అందనిది. తండ్రి మాటను ఆదరించి కైకేయీ ఆజ్ఞను పాలిస్తున్నావు కాని నా మాట మన్నించవేం అని కౌసల్య ప్రశ్నించింది. మాత, చింతించకు, నేను త్వరలోనే తిరిగి వస్తాను అని జగద్వంద్యుడు బదులు పలికాడు. అనంతరం రాముడు సీతామందిరం ప్రవేశించాడు. ఆమె భర్త రాకకు సంతోషించి అన్నంతో దిష్టి తీసింది. ఆర్యపుత్ర, మీరిలా ఒంటరిగా వచ్చారేమి? రాజచిహ్నాలేవీ మీ శరీరం మీద కనిపించడం లేదు అని అనుమానంగా ప్రశ్నించింది. రాముడు జరిగిన వృత్తాంతం వివరించి, నేను లక్ష్మణుడు అడవులకు పోవలసిన సమయం వచ్చింది. నువ్వు అత్తగారైన కౌసల్య సేవ చేస్తూ సుమిత్ర కైకేయులను పూజనీయులుగా భావించి మిథులకు పోకుండా ఇక్కడే ఉండు అని తన అభిప్రాయం వివరించాడు. శ్రీరామ, శంకరుడు లేని పార్వతి కస్తూరిని వదిలి పరిమళం మనలేవు. ఆ విధంగా నిన్ను వదిలి నేను మనలేను. నన్ను వదిలిపోవద్దు. సింహం వంటి సఖుడవు నీవు వెంట ఉండగా అడవులలో నీ వెంట తిరగడానికి భయం దేనికి అని సీత జవాబు చెప్పింది. ఇందువదన కులగురువుని వేడుకొని వనవాసానికి అనుజ్ఞ తీసుకో. ఈ పళంగా వనాలకు నిన్ను వెంట పెట్టుకుని వెళ్తే ప్రజలు నానా విధాలుగా నిందిస్తారు. అందువలన ఆయన అనుమతి పొందటమే భావ్యం అని రాముడు అన్నాడు.
అప్పుడు సీత వెళ్ళి వశిష్ఠుడి పాదాలకు నమస్కరించి వనవాసానికి అనుమతి కోరింది. కులగురువు రాముడి వంక చూస్తూ, నీ వెంట జానకిని నీ బాగోగులు గమనించటానికి లక్ష్మణుణ్ణి తీసుకువెళ్ళు అని ఆదేశించాడు. రాముడు లక్ష్మణుణ్ణి వశిష్ఠుల వారి ఇంట్లో ఉండే ధనుస్సును, అక్షయ తూణీరాన్ని, దివ్యాస్త్రాలను తెచ్చేందుకు వినియోగించాడు. కూడబెట్టిన ధనాన్ని యాచకులందరికీ పంచి గురువుకు అశేష ద్రవ్య కానుకలను పంపాడు. గురువుకు నానా వస్తు సంపదను చెల్లించని వాడు నిస్సందేహంగా అభాగ్యుడే. అటువంటి వాడి తపస్సు వ్యర్థం. సర్వ సుఖాలను అనుభవిస్తూ గురువు కష్టాలను ఆదుకోలేని వాడి ముఖం కల్పాంతంలో కూడా చూడకూడదు. రఘురాముడు ఇందుకు భిన్నంగా తగు విధాన గురువు రుణం తీర్చుకున్నాడు. ఆదరభావంతో గురుపుత్రుణ్ణి పిలిచి భూషణాలు తీసి అతడికి ఇచ్చాడు. సీత తన అలంకారాలు తొలగించింది. అన్నీ గురుపుత్రుడికి ఇచ్చి రథంలో అతన్ని ఇంటికి పంపింది. విశ్వామిత్ర, అసిత, కణ్వ, దుర్వాస, భృగు, వామదేవ, అంగీరసాది మునిజనానికి 14 ఏళ్లకు సరిపడే తరగని ధనాన్ని పంపాడు. అందరినీ గౌరవించి ప్రీతితో, నాపై స్నేహభావం వీడక అందరూ సుఖంగా జీవించండని కోరాడు. కైకేయి సదనానికి చేరాడు రాముడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. దశరథుడు రాముడి వంక చూస్తూ, నాయన, నువ్వు వనవాసానికి పోతున్నావంటే ప్రాణం నిలవలేకపోతోంది. కూడా సైన్యం తీసుకుపో, సుఖంగా 14 ఏళ్లు గడుపు అన్నాడు. మహారాజా, నేను అడవికి పోతున్నది తపస్సు చేసుకోవటానికి. నారచీరలే ధరిస్తాను, సైన్యంతో అవసరం ఉండదు అని బదులిచ్చాడు రాముడు. ఆ మాటలు విన్న కైక నారచీరలందించింది. అవి కట్టుకొని తన నీలమేఘ శ్యామల శరీరానికి విభూతి రాసుకున్నాడు. కేశాలను ముడికట్టాడు. అన్నగారి జాడలో లక్ష్మణుడు అదే విధంగా చేసి దశరథుడి ఆశీర్వాదం గ్రహించాడు. కైక సీతతో, నువ్వు వస్త్రాభరణాలు విడిచేయమని కోరింది. వెంటనే సీత కూడా అత్తగారి ఆజ్ఞను పాలించింది. కైక అందించిన నార చీరలు కట్టుకోవడానికి సతమతమైంది. శ్రీరాముడు సాయపడ్డాడు. కులగురువు కైకను చూచి, నువ్వు పరమ నిర్దయవు, పాపివి, సీత నుంచి వస్త్రాలను లాక్కున్నావు, రాజ్యాన్ని హీనత్వం పాలు చేస్తున్నావు, రాముణ్ణి క్రూర భావంతో అడవులకు పంపుతున్నావు అని నిర్భయంగా మందలించాడు. దశరథుడు కైక వంక చూచి, నువ్వు నా కళ్ళ ముందు నుంచి బయటకు పో, తీసుకున్న వస్త్రాలను అమ్ముకో, సభ్యత లేనిదాన, నా బిడ్డలను నిర్దయగా బయటకు పంపుతున్నావు, మాటకు కట్టుబడ్డాను కనుక సరిపోయింది, లేకుంటే నీకు శిరశ్చేదమే గతి అని అసహ్యించుకున్నాడు. సుమంతుణ్ణి పిలిచి సీతకు సంబంధించిన ఆభరణాలను ఇచ్చివెయ్యమని, జగన్మాతను గౌరవించమని చెప్పాడు. తర్వాత మంగళకారిణి అయిన సీత తన మామగారి చరణాలకు మొక్కింది. వశిష్ఠులకు నమస్కరించి కృపగా ఉండమని వేడుకుంది. శ్రీరాముడు 700 మంది దశరథుని రాణులకు, తల్లి కౌసల్యకు నమస్కరించి సెలవు తీసుకుంటూ, నాపై ప్రేమభావాన్ని పెంపొందించుకోండని వేడుకున్నాడు. అప్పుడు ఒక్కసారిగా తల్లులు గుండెలు బాదుకున్నారు. ఓ రామా, నువ్విక్కడే ఉండిపో అని అడిగారు. ఇవన్నీ చూచిన దశరథుడు, రామా, నువ్వు నడిచిపోకు, సరయూ తీరం వరకు షడ్గుని రథంలో వెళ్ళు అని కోరాడు.
మహారాజుకు నమస్కరించి సుమంతుడు తెచ్చిన రథాన్ని రాముడు అధిరోహించగా లక్ష్మణుడు సీత అనుసరించారు. బయట పురజనుల కోలాహలం పెరిగింది. దశరథుడు దుఃఖం పట్టలేకపోయాడు. ద్వారం వెలుపలికి వచ్చి ప్రజలను ఉద్దేశించి, మీరందరూ సమాధాన పడండి, రాముడు త్వరలో తిరిగి వస్తాడు, నేను అడవులకు పోతాను అని విలపించాడు. రవికుల భూషణుడు అడవికి బయలుదేరగానే పాషాణాలు దుఃఖంతో కఠినత్వాన్ని కోల్పోయాయి. పశుపక్షాదులు ఆహారం నీరు ముట్టలేదు. అడవిలో పక్షులు రోదించాయి. అయోధ్య జనావళి కుటుంబ సహితంగా శ్రీరాముణ్ణి అనుసరించారు. అయోధ్య పాడుబడింది. ఆబాల గోపాలం రామచంద్రుడితో పాటు సాగింది. ప్రజలంతా పలురకాలుగా అనుకోసాగారు. కైకేయి పరమ చండాలవతి. సీత వస్త్రాభరణాలను అపహరించిన కైకేయి చేతికింద పనిచేయటానికి ఎవరు అంగీకరిస్తాడు? దశరథుడు మరణిస్తే అయోధ్య పాడుపడుతుంది. రాజెవరైనా కైకకు కేశముండనం చేయించి పాడుబడ్డ అయోధ్యకు ఎవడు ప్రాణం పొయ్యగలడు అని ఒకరు, కైకను వధించి రాముని చేత రాజ్యస్థాపన చెయ్యొచ్చు కదా అని ఇంకొకరు, ఈ విధంగా రకరకాలుగా అనుకున్నారు. అయోధ్యాపురవాసుల పరుగును వెనుతిరిగి చూచిన రాముడు రథం నిలిపాడు. అందరికీ అభివాదం చేసి, దశరథ మహారాజు మనకు తలమానికం, మేము అరణ్యవాసం చేసి వస్తాము, మీరందరూ అక్కడికి రావటం అసంభవం, 14 ఏళ్ళు పూర్తి కాగానే త్వరగా తిరిగి వచ్చేస్తాము, మీరు మీ ఇళ్లలో సుఖంగా ఉండండి అని విన్నవించాడు. గౌరవంతో నిస్తేజులై దుఃఖభారంతో అందరూ వెనుతిరిగారు. రామభక్తులకు, బ్రాహ్మణులకు, అగ్నిహోత్రులకు, జ్ఞానులకు మొదలైన వారికి ప్రళయం వచ్చినట్లయింది. రాఘవుడినే ప్రాణం కంటే ఎక్కువగా భావించిన వారంతా తాము అరణ్యానికి వస్తామని పట్టుబట్టారు. అయినా వెళ్ళటానికి వారికి అవకాశం కలగలేదు. రాముడు రథం దిగి బ్రాహ్మణుల పాదాలు పట్టుకుని వెనుకకు తిరిగి వెళ్ళమని అర్థించాడు. అయినా వారందరూ, రామ, నిన్ను వదిలి వెళ్ళలేము అని తిరిగి తిరిగి ప్రార్థించారు. రాఘవ, ఈ బ్రాహ్మణులు చాలా అలసిపోయారు. సూర్యాస్తమయమవుతోంది కాబట్టి వారి కోసం ఇక్కడే ఎక్కడో విశ్రమించాలి అని అన్నగారిని లక్ష్మణుడు అనుజ్ఞ కోరాడు. అక్కడ అయోధ్యలో స్త్రీలందరూ దశరథునికి తోడుగా కైకేయి సదనానికి వెళ్లారు. కౌసల్య, సుమిత్ర మొదలైన రాణులు దశరథునికి దగ్గరగా జరిగి కూర్చున్నారు. మందిరంలో దీపాలు వెలవెలబోతున్నాయి. రాముడి వనవాస కారణాన నగరంలో ప్రేతకళ ఆవరించింది. కులగురువు వశిష్ఠుడు ప్రవేశించి సపరివారంగా రావణుణ్ణి హతమార్చి దేవతలను విముక్తులను చేసి 14 ఏళ్ల అనంతరం జగద్విఖ్యాతుడై రాముడు తిరిగి వస్తాడు. ఇది సత్యం. రాముడిపైన ఆన, మీరు ప్రాణత్యాగం చెయ్యకూడదు అని ధైర్యవచనాలను బోధించాడు. జగద్రక్షకుడు, ఈశ్వరమిత్రుడు వనంలో బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. రాత్రి 3 ఝాములైంది. చంద్రుడి చుట్టూ నక్షత్రాల్లా రథం చుట్టూ బ్రాహ్మణులందరూ నిద్రించారు. లక్ష్మణుణ్ణి పిలిచి రథం సిద్ధం చెయ్యమని రాముడు ఆదేశించాడు. మరుక్షణంలో గరుడు అమృతాన్ని అపహరించిన వేగంతో
రథం అధిరోహించి వాయు వేగ మను వేగాలతో అయోధ్య వేపుగా పరుగు తీయించి గుహుడి ఆశ్రమం చేరి గంగా తీరంలో శ్రీరాముడు స్నానానికి బయలుదేరాడు. సీతా సుమంతులతో కలిసి నిత్యానుష్ఠాన కర్మలు పూర్తి చేసి దర్భాసనంపై రాముడు ఆసీనుడయ్యాడు. అక్కడ బ్రాహ్మణులు నిద్రలేచారు. రథంతో సహా రఘురాముడు నిష్క్రమించాడని తెలిసి నిద్రతో అనర్థం జరిగిందని చేజిక్కిన అవకాశం వదిలి ఆనందఘనుడు జగద్గురువు అయిన రాముణ్ణి వదిలేశామని దుఃఖించారు. దశరథుడు ప్రాణాలు వదులుతాడని అందుకనే సీతానాథుడు అయోధ్యకే తిరిగి వెళ్ళాడు. అందుకే చక్రాల గుర్తులు అయోధ్య వైపే కనిపిస్తున్నాయని అందరూ సంతోషించి ఆనందంగా వెనుతిరిగారు. అయితే భవబంధ ఛేదకుడైన రాముడు అయోధ్యలో లేడు. బ్రాహ్మణులందరూ విచారంలో సకల మంగళ భోగాలు విసర్జించి ఏకాంతంగా కూర్చొని రామదర్శనం కాకుండా ఇళ్లకు వెళ్ళకూడదని నిశ్చయించారు. గంగను రాముడు దాటిన వైనం ఆదర భావంతో సజ్జనులైన శ్రోతలు శ్రవణం చెయ్యండి. రామ విజయ గ్రంథం కేవలం స్వయంగా గ్రోలాల్సిన అమృతం. దీనిని సత్పురుషులు దేవతలు బ్రహ్మానందంగా సేవిస్తారు. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. శ్రీరామ విజయం 10వ అధ్యాయం.